నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ ఈ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు నవంబర్లోను డిసెంబర్లోను మన గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి ఏ డేట్లో రిలీజ్ చేయడం జరుగుతుందనే విషయం అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా నా రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు వచ్చేసి నవంబర్ ఏడున రైతు భరోసా అనమాట అలాగే పీఎం కిసాన్ కూడా అదే రోజు విడుదల చేయడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఈ కార్యక్రమం అనేది దాటిపోయింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవంబర్ నైన్త్ అనమాట ఈ నవంబర్ నైన్త్ వచ్చేసేసి మనకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ నవంబర్ పదిహేను చూసుకున్నట్లయితే ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట తర్వాత నవంబర్ ఇరవై తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా కులగరణ అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసేసి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విద్యా అనే కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మన అయితే పంపించడం జరుగుతుందనమాట మళ్ళీ దాని తర్వాత చూసుకున్నట్లయితే నవంబర్ ముప్పై తేదీన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అలాగే షాదీ తోఫా ఉందన్నమాట దాని తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఆయుష్మాన్ కార్డులు ఈకేవైసి మరియు కార్డుల డెలివరీ ఉంటుందన్నమాట డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట అలాగే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జగనన్న పశు సురక్ష అయితే ప్రతి మండలంలోనూ మూడు చిన్న క్యాంపులు అయితే ఏర్పాటు చేసి ఒక మెగా క్యాంపు కూడా ఏర్పాటు చేయడం అనమాట తర్వాత చూసుకున్న డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి జనవరి పదిహేనవ తేదీ వరకు ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ప్రతి వారంలోనూ మండలంలోనూ నాలుగు ఆరోగ్య సురక్ష క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట అలాగే జనవరి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు అయితే పెన్షన్ పెంపుకు సంబంధించిన సంబరాలు అయితే ఉంటాయి అనమాట అలాగే జనవరి పదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వైఎస్ఆర్ వారోత్సవాలు చేయడం జరుగుతుందనమాట అలాగే జనవరి ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలకు సంబంధించిన వారోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది మనకు నవంబర్లోను డిసెంబర్లోనూ మనకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడికి ఉన్న అక్కడ కల్లా సబ్క్రైబ్బర్ మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందన్న కామెంట్ అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్